నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జయ గీతను ఎగరవేస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగ్గంపేట తెలుగుదేశం అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపు బండెక్కిస్తారని సైకిల్ ఎక్కిన సీనియర్ నేత తోట నవీన్ కిర్లంపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో పాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్తో పాటు టీడీపీ అభ్యర్థులు చలమల శెట్టి సునీల్, జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఇక్కడ తోట నవీన్ అనుచరుల జ్యోతుల చలమల శెట్టిలకు విజయాన్ని అందించేందుకు ముందుకొచ్చి పసుపు కండువాలు వేసుకున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం తెలుగుదేశాన్ని మరోసారి గెలిపించాలని కోరారు. సరే, వాళ్ళకి మనకు ఉండేటువంటి టజన్ తోటి షార్ట్ అవుట్ అవడం. అప్పుడు రెండవ ఆస్పెక్ట్ ఏం చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటిల్ చేయమన్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటిల్ చేయమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాడు మోడీ. ఇంకా మనకి రావాల్సింది కూడా మర్చిపోయాడు ఆయన. ఆయన యూటర్న్ తీసుకున్నాడు, మనకు రావాల్సిన డబ్బు కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా పవర్ సెక్టార్లో 3,500 కోట్ల రూపాయలు అది కూడా లేదు. ఎస్ఎస్ కానీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు అది కూడా రావడం లేదు. స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ముందు ఇవ్వనని చెప్పినటువంటి వాళ్ళు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ కానీ హిల్ స్టేషన్ కానీ మేము ఇవ్వని చెప్పినటువంటి వాళ్ళు, వాళ్ళు చూస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు దాదాపు 2017 తోటి అయిపోద్ది వాళ్ళకి ఇచ్చిన స్పెషల్ కేటగిరీ స్టేటస్. బియాండ్ 2017 ఎక్స్టెండ్ చేశారు, ఆల్ బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఏ వస్తే అన్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. మరి మోటేపల్లి వీరబాబు గారు మీరుతో పాటు వారు అందించారు గారు. ఈరోజు వేదిక అలంకరించి